नमस्ते वेलकम टू सिक्स टीवी ना पेरु शालिनी इंका बुलेटिन अपडेट्स चूद्दाम पुराण ग्रंथाल प्रकारं श्रीरामुडु रावणुडिनी संहरिंचाडु ई संदर्भंगा प्रति संवत्सरं दसरा जरुपुकुंटारु दसरा रोजुन उदयान्नी ध्यानं चेसिन तर्वात श्रीरामुडिनि शास्त्रोक्तंगा पूजिस्तारु पेदलकु आपन्नुलकु विरालालु अंदिस्तारु पंचांगं प्रकारं अश्वयुज मासंलोनि శుక్లపక్ష దశమి తిథి అక్టోబర్ 12న ఉదయం 10:59 ప్రారంభమై మరుసటి రోజు అంటే అక్టోబర్ 13 ఉదయం 9:08 ముగుస్తుంది. ఈ విధంగా అక్టోబర్ 12న దసరా జరుపుకొనున్నారు. హిందూ మతంలో దసరా పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం శుక్లపక్షం దశమి రోజున ఎంతో వైభవంగా జరుపుకుంటారు. దీనిని విజయదశమి అని కూడా అంటారు. ఈ రోజు మర్యాద పురుషోత్తముడు శ్రీరామునికి అంకితం చేయబడింది. ఈ శుభ సందర్భంగా శ్రీరాముడిని దుర్గాదేవిని పూజిస్తారు. రావణ దహనం కూడా జరుపుతారు. వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి దసరా రోజున సుందరకాండ పారాయణం చేయండి. అంతేకాదు చేతిలో కొబ్బరికాయను ఉంచుకొని హనుమాన్ చాలీసాలోని నాసై రోగ్ హరే సబ్ పీడా జపత్ నిరంతర హనుమంత్ భీరా అనే విపదను చదివి రోగి తలపై 7 సార్లు తిప్పండి. దీన్ని తరువాత కొబ్బరికాయను రావణ దహనంలో వేయండి. ఇలా చేయడం వల్ల అన్ని రకాల వ్యాధులు దూరమవుతాయి. దసరా రోజున రాముడు తల్లి దుర్గాదేవిని పూజిస్తారు. అయితే కొంతమంది కుబేరుడు లక్ష్మీదేవిని కూడా కలిపి పూజించవచ్చు. కుబేరుడు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని నమ్ముతారు. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల జీవితంలో శ్రేయస్సు సంతోషం వస్తుంది. అలంకరణార్థం కుంకుమలే పరం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం భోం శ్రీమాత్రే నమః అనుకుంటూ కూర్చోండి. శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమ సింహాసనేశ్వరి.